అందరికీ నమస్కారం. ఈరోజు టీవీలో హల్చల్ చేస్తున్నటువంటి విషయం మల్కీపురం కాలేజ్ విషయమై చాలా రోజుల నుంచి, సుమారు 33 రోజుల నుంచి కాలేజ్ స్టాఫ్ ఎవరైతే లెక్చరర్స్ ఉన్నారో ఈ యాజమాన్యం మీద వాళ్ళు దీక్ష చేస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలని సుమారు 4 నెలల నుంచి మాకు జీతాలు లేకుండా ఉన్నాం, జీతాలు ఇప్పించండి అని చెప్పి మరి కరస్పాండెంట్ గారిని అడిగిన ఆయన నా దగ్గర డబ్బు లేదు నేను ఇవ్వలేనని చెప్పి చెప్పడంతో వాళ్ళ దీక్షకు తీయడం రోడ్డు ఎక్కడం జరిగింది. నేను 33 రోజుల నుంచి కూడా వెళ్ళాను, నేను కూడా వెళ్ళాను, అందరూ అన్ని పార్టీల నుంచి వాళ్ళు సహకరించడం జరుగుతుంది. మరి దేనికి కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి మళ్ళీ వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా కబురు పంపించి చెప్పించారు, కానీ అతను స్పందించకపోవడంతో ఆయన మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ మండలికి ఒక లెటర్ పెట్టడంతో అక్కడి నుంచి ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ వచ్చి లోపలనే ఎంక్వైరీ చేసి లోపల మళ్ళీ వెళ్ళి ఇంక కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చాడు. ఆ స్టేలో ప్రస్తుతం ఉంది, ఈ సమస్య పరిష్కారం కావటం లేదు, దీని పబ్లికే దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలనేటువంటి ఆలోచనతో మరి ఈ రెండు మండలాల్లో ఉన్నటువంటి పెద్దలను అందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. తొందరలోనే మరి మరలా కాలేజీపైకి వెళ్ళడానికి, కాకపోతే కాలేజీకి వెళ్ళి సమస్యలు పరిష్కారం కోసం వెళ్ళడానికి మరి అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజలందరూ కూడా వచ్చి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నిర్ణయాన్ని మేము తీసుకుని ఆ నిర్ణయాన్ని మరి ఎమ్మెల్యే గారికి చెప్పడానికి ఫోన్ చేశాం. ఎక్కడ ఉన్నారు సార్ అంటే పలానా ఆ మీటింగ్లో ఉన్నాను రమ్మని చెప్పి అంటే ఆ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. జనసేన మీటింగ్ జరుగుతుంది, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు. స్టేజ్ మీద ఆయన ఉండగా నన్ను వెళ్ళి కలిస్తే ఆయన ప్రక్క రూమ్లో ఉండండి వచ్చి నేను మాట్లాడతానన్నారు. అలాగే ఆయన రావడం జరిగింది, మాట్లాడాం, విషయం ఆయన దృష్టి తీసుకొచ్చి మేము వచ్చేయడం జరిగింది. దీనికి టీవీలు అంటే హల్చల్ చేస్తున్నాయి. మొన్నటి కూడా టీడీపీకి నేనే వెళ్ళిపోతానని చెప్పి చెప్పడం జరిగింది, కానీ వైసీపీలు అయితే ఉండదలుచుకోలేదు. వైసీపీకి క్లియర్గా చెప్పాను వాళ్ళకి నేను రానండి, ఇంకా నన్ను మీరు నమ్మలేదు, నేను మీరు చెప్పిన పనులను అన్ని పనులు చేశాను, చాలా కష్టపడ్డాను, గడప గడపకి ఎవరో మీ ఎమ్మెల్యేలు కూడా చేయలేదు, నేను గడప గడప 100% పూర్తి చేశాను. ఇంత కష్టపడి పనిచేస్తే నన్ను విడిచిపెట్టి తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకుని తీసుకొచ్చి ప్రతి నిమిషం కూడా మిమ్మల్ని తిట్టి నాతో వ్యక్తిగతంగా దెబ్బలాడినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మరలా మీరు ఎక్కెట్ ఇవ్వడంతో నన్ను అవమానపరిచారు. నేను చాలా ఆ విషయంలో చాలా ఇబ్బంది పడి చాలా అవమానంగా నేను భావించాను. అయినప్పటికీ కూడా మీరు ఎంపీ టికెట్ ఇస్తే నేను పోటీ చేయడం సిద్ధంగా లేను, కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు తప్పదు ఒకసారి మీరు చేయండి అంటే ఓడిపోతానని దానికి వెళ్ళడం జరిగింది. ఇది అయిన తర్వాత నేను మరలా ఇన్ఛార్జ్ కూడా గొల్వెల్లి సూర్యారావుకి ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు, కాబట్టి ఇంక నేను ఆ పార్టీలో ఉండదలుచుకోలేదని చెప్పి వాళ్ళు కూడా మనం రమ్మన్నారు మీటింగ్కి. నేను రాను, ఈ పార్టీలో నేను ఉండట్లేదు, వేరే పార్టీకి వెళ్తానా వెళ్ళనే తర్వాత విషయం, ప్రస్తుతానికి అయితే ఇందులో ఉండట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే కొన్ని రూమర్స్ ఏదో బీజేపీకి వెళ్తానని, టీడీపీకి వెళ్తానని, జనసేనకి వెళ్తాననేది వస్తూ ఉంది. ఏది ఏమైనా వైసీపీకి అయితే రాజీనామా చేస్తున్నాను, మిగతా రాజకీయంగా ముందుకు వెళ్ళాలి, ఏదైనా పార్టీకి వెళ్ళాలనుకుంటే అది కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి నా అభిమానులు అందరూ నా శ్రేయోభిలాషులు ఉన్నారు కాబట్టి వాళ్ళ సలహాలు తీసుకుని వెళ్లాల్సి వస్తే ఏ పార్టీకి వెళ్ళాలి లేదని చెప్పి ఆలోచించుకుంటాం. నాకు 2 సార్లు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నన్ను నమ్మి 2 సార్లు నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకోవడం జరిగింది. వారి నమ్మకాన్ని వమ్మ చేయకుండా నేను సక్రమంగానే చేశానని చెప్పి అనుకుంటా ఉన్నాను, అది సరిపోతుంది నాకు. ఒకవేళ అటువంటి అవకాశం ఏదైనా వస్తే తప్పనిసరిగా వెళ్తాను, అది ఇంకా ఆ నిర్ణయం ఏది కాలేదు.